అందరికీ నమస్కారం. నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో ఏ మండలంలో కొత్తగా ఎన్ని గ్రామ పంచాయతీలు ఏర్పడినాయి, అలాగే ఇంతకుముందు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉండేవి, మరియు నారాయణపేట జిల్లాలోని అతి తక్కువగా గ్రామ పంచాయతీలు ఉన్న మండలం ఏది, అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్న మండలం ఏది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే, నారాయణపేట జిల్లాలో అతి తక్కువ గ్రామ పంచాయతీలు ఉన్న మండలం కృష్ణ. పాతవి 9, కొత్తవి 4, మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే తర్వాతి స్థానంలో మాగనూర్, పాతవి 9, కొత్తవి 7, మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే మరికెల్, పాతవి 13, కొత్తవి 4, మొత్తం 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మండలంలో. నర్వ మండలంలో పాతవి 15, కొత్తవి 4, మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ధన్వాడ మండలంలో పాతవి 13, కొత్తవి 7, మొత్తం 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉక్కూర్ మండలంలో పాత గ్రామ పంచాయతీలు 17, కొత్తవి 6, మొత్తం 23 గ్రామ పంచాయతీలు. కోస్గి మండలంలో పాతవి 22, కొత్తవి 24, మొత్తం 26 గ్రామ పంచాయతీలు. నారాయణపేట మండలంలో పాతవి 20, కొత్తవి 8, మొత్తం 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దామరగిద్ద మొత్తం పాతవి 22, కొత్తవి 8, మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మక్తల్ పాతవి 24, కొత్తవి 15, మొత్తం 39 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్న మండలం మద్దూరు. ఈ మద్దూరు మండలంలో పాతవి 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, కొత్తవి 22, మొత్తం చూసుకున్నట్టయితే 49 గ్రామ పంచాయతీలతో పెద్ద మండలం ఉంది ఇది.